నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష సో ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది అదే చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టే వాళ్ళు కొందరు అయితే కార్పొరేట్ బాండ్స్ లో పెట్టే వాళ్ళు ఇంకొందరు అసలు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ ఎందులో పెడితే లాభం ఉంటుంది అంటారు కేవలం పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది ఎందుకంటే అందరికీ తెలుసు కానీ అందరికీ తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం దీని దీనివల్లనే అందరూ తెలుసుకోకుండా ఈ పూర్తి డీటెయిల్స్ అడగకుండా కార్పొరేట్ బాండ్స్ గురించి చాలా లాస్ అయిపోతున్నారు ఎందుకంటే కార్పొరేట్ బాండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అప్పించినట్టు మనమే స్వయంగా బ్యాంక్కి అప్పిస్తున్నాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్పొరేట్ బాండ్ అనమాట సో బాండ్స్ కాకుండా ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది అది కాకుండా ఇంపార్టెంట్ ఇప్పుడు మన కార్పొరేట్ బాండ్స్ గురించి మీరు అడిగారు కాబట్టి సి ఎఫ్డి గురించి అయితే అందరూ తెలుసు అండి అబ్బా అసలు యాభై సంవత్సరాలు అనుకుంటేనే మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అందరూ వింటూ వస్తున్నారు కొన్ని జనరేషన్స్ పుట్టడం జరిగింది సేవింగ్ అంటే మొదటిగా గుర్తొచ్చేది అదే ఎగ్జాక్ట్లీ సో పుట్టడం జరిగింది స్వర్గవాసులు కూడా అయిపోయారు చాలా జనరేషన్స్ సో ఎఫ్డి అంటే ఈరోజు స్కూల్ పిల్లలు కూడా చెప్తారు ఫిక్స్డ్ డిపాజిట్ బాస్ మాకు తెలుసులే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది చాలా మంచి విషయం సంతోషం అయితే కార్పొరేట్ బాండ్ గురించి మాట్లాడుకుందాం కానీ అందరూ ఏమంటారంటే చూడండి బాక్స్ బ్యాంక్ అంటే ఎప్పటికీ ఉండిపోయేదే కదా బ్యాంక్ ఎప్పుడు దివాలా తీయదు బ్యాంక్ ఎప్పుడు మునిగిపోదు ఎవరు చెప్పారండి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా ఈ విషయానికి ఎవరైనా రాసిస్తారా ఏ ప్రభుత్వం రాసివ్వదు ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలా మునిగిపోయాయండి ఇప్పటిదాకా అందులో నేనొకండి ఈవెన్ ఐ లాస్ సమ్ మనీ ఇనా కోఆపరేటివ్ బ్యాంక్ ఆ పేరు అనవసరం ఇప్పుడు సో ఇవన్నీ బ్యాంక్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకుంటాయండి అంటే అప్పుడు అలా జరిగింది కదా మరి ఇప్పుడు కూడా జరుగుతుందా అంటే ఏమో ఎవరికి తెలుసు నోబడి నోస్ సో ఇక్కడ విషయం ఏంటంటే సేఫ్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడా లేదు సేఫ్టీ గురించి మాట్లాడితే రిటర్న్స్ గురించి మాట్లాడితే వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిటర్న్స్ చాలా బాగా ఉంటాయి అది మాత్రం గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ చాలా కంపేర్ టు ఎఫ్డి చాలా ఎక్కువ ఉంటాయి మరి ఆల్మోస్ట్ నేనైతే చెప్తాను మీకు దాదాపు డబల్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరు శాతం మీకు ఎఫ్డీ ఇక్కడ వస్తే మీకు అక్కడ కనీసం పన్నెండు శాతం వస్తుంది కార్పొరేట్ బాండ్స్లో ఇక్కడ ఎనిమిది శాతం ఇస్తే ఎఫ్డీలో మీకు అక్కడ పదహారు శాతం వస్తుంది అది ఎలా పాసిబుల్ అంటారు ఎందుకంటే కంపెనీస్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే బ్యాంక్స్ ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలు పెడతాయో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి బ్యాంక్ డబ్బులు తీసుకుంది అనుకోండి ఎఫ్డి రూపంలో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంట్రెస్ట్ అయితే డబుల్ పెడతారు కానీ వాళ్ళకు ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాళ్ళ నెట్ మార్జిన్స్ ఎన్ఐఐ అంటారనమాట ఎన్ఐఐ అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట సో ఎన్ఐఐ చూసుకుంటే మార్జిన్స్ వాళ్ళకు కొంచెం తక్కువే ఉంటాయి అనమాట వెన్ టు ది కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు ఆదాయం అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకు అలాంటి రిటర్న్స్ కూడా ఇవ్వలేరు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎన్సీడీస్ ఆర్ కార్పొరేట్ బాండ్స్ తీసుకుంటుంది అలాగే మనకి ఆదాని ఎంటర్ప్రైజ్ ఉన్నాయి సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని వేల కోట్ల అవసరం ఉంటుందన్నమాట వాళ్ళ కంపెనీ ఆపరేషన్స్ అన్నిటిని పెంచడానికి వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకున్న సంవత్సరం లోపటే ఆ డబ్బుల్ని ఎలా డబుల్ చేయాలి ఆ డబ్బుల నుంచి ఎలా రాబడి తెప్పించుకోవాలో వాళ్ళ దగ్గర ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్ లో వాళ్ళ షేర్ ప్రైస్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి సో కార్పొరేట్ బాండ్స్ లో మనకు ఒక లాభం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కార్పొరేట్ బాండ్స్ లో ఖచ్చితంగా మీరు ఒక రేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది క్వశ్చన్ మీరు అడిగింది శిరీష ఎందుకంటే ఈ విషయం తెలియక ఎంతో మంది కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడిగా పెట్టేసేసి కొన్ని కంపెనీస్ మూతపడ్ ఎప్పటిదాకా లైక్ సెల్ ఉంది మన ఓన్ హైదరాబాద్ కంపెనీ ఉంది అలాగే సహారా గ్రూప్ అని చెప్పేసి ఉంది ఇవన్నీ కూడా ముంచేసాయి జనాన్ని ఎందుకంటే మీరు టైం టు టైం ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ వన్ ఇయర్ ఒకసారి క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ కంపెనీ స్ట్రెంగ్త్ని ని పట్టేసేసి వీక్ వీక్నెస్ ని పట్టేసేసి ఒక రేటింగ్ అనేది ఇస్తుంది అనమాట సో ఆ రేటింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రిపుల్ ఏ ప్లస్ ఉండాలి ట్రిపుల్ ఏ ప్లస్ ఉందనుకోండి ట్రిపుల్ ఏ లేదా ట్రిపుల్ ఏ ప్లస్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆ ట్రిపుల్ ఏ ఆర్ ట్రిపుల్ ఏ ప్లస్ అనే రేటింగ్ ఉన్నంత వరకు మీ డబ్బులు క్షేమంగా ఉంటాయి ఎందుకంటే ఆ కంపెనీ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు విప్రో ఉందండి ఇన్ఫోసిస్ ఉందండి గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి జనాలకి మంచి రిటర్న్స్ రాబడి డివిడెన్స్ షేర్ ప్రైస్ పెరగడం అన్నీ ఇస్తుంది ఎందుకు బికాస్ దే హ్యాపీన్ మెయింటైనింగ్ దేర్ కాంపిటేటివ్ స్ట్రక్చర్ అనమాట అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వాలా అలాంటి స్ట్రాటజీస్ పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్లారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎప్పుడైతే ట్రిపుల్ ఏ ప్లస్ ట్రిపుల్ ఏ ఆర్ ట్రిపుల్ బికి వచ్చింది అనుకోండి ఇమీడియట్ గా మీ డబ్బుల్ని మీరు విత్డ్రా చేసేసుకోండి అసలు ఒక క్షణం కూడా ఆలోచించద్దు ట్రిపుల్ బీకి రాకూడదు ట్రిపుల్ ఏ లేదా ట్రిపుల్ ఏ ప్లస్లో ఉండాలి అయితే మీకు ఇక్కడ వచ్చే లాభాలు ఏంటో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్పొరేట్ బాండ్స్ లో మనం చూసుకుంటే ముఖ్యంగా రిటర్న్స్ ఉన్నాయి ఇందాక మీకు చెప్పాను అక్కడ ఆరు లేదా ఎనిమిది శాతం ఉంటాయి ఎఫ్డీలో ఇక్కడ మీకు పన్నెండు నుంచి పదహారు శాతం వరకు ఉంటుంది పర్ యానిమల్ రిటర్న్స్ అయితే ఒక మంచి విషయం చెప్తాను ఇక్కడ మీకు ఒకవేళ ఎఫ్డీలో పెట్టిన డబ్బులకి మీకు ఇంట్రెస్ట్ సహా కలుపుకొని మీ ప్రిన్సిపల్ అమౌంట్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ ఇయర్ కోసం ఎఫ్డీ అనుకోండి ఎఫ్డీ వన్ ఇయర్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ ప్లస్ మీ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులు కాస్త కలిపి మీకు ఇస్తారు కానీ కార్పొరేట్ బాండ్స్లో అలా కాదు మీరు కావాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ అ మంత్లీ ఇన్కమ్ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ అంటే దాదాపు సంవత్సరానికి మనకు పదహారు వేలు అంటే మనకి కనీసం వెయ్యి రూపాయల పైన వెయ్యి వెయ్యి నర మనకు ప్రతి నెల వస్తుంది సో కాబట్టి మంత్లీ రిటర్న్స్ ఒక లక్ష రూపాయల పైన మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ వస్తాయి ఇక్కడ నా రెండో అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఇక్కడ ఎలాంటి వొలటాలిటీ ఉండదు వొలటాలిటీ అంటే ఏంటి అంటే పెరగడం పడిపోవడం పెరగడం అండ్ పడిపోవడం అది షేర్ మార్కెట్లో ఉంటుందండి కార్పొరేట్ బాండ్స్ లో ఉండదు ఎఫ్డీలో ఉండదు అనమాట సో మీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సేఫే కదండి అక్కడ సో ట్రిపుల్ ఏ ప్లస్ కాబట్టి నా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రెడిక్టబుల్ రిటర్న్స్ ఉంటాయా లేదా అంటే మీరు ఏదైతే ఈ రోజు నేను డబ్బులు పెడుతున్నాను కార్పొరేట్ లో నాకు ఇంత వస్తుంది ఒక సంవత్సరం తర్వాత ఒక నెల తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా మీకు అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది అన్నమాట సో ప్రెడిక్టేబుల్ రిటర్న్స్ దీని తర్వాత సెక్యూరిటీ కవర్ అంటే ఇన్ కేస్ ఐదు లక్షల వరకు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంటే ఆర్బిఐ మీకు ఒకవేళ బ్యాంక్ మూత పడింది అనుకోండి ఐదు లక్షల లోపు మీ డబ్బులు ఉంటే ఆ ఐదు లక్షల లోపల ఉన్నట్టు మీ డబ్బులు మొత్తం ఇస్తారు అనమాట సో డబ్బులు ఎక్కడికి పో కార్పొరేట్ బాండ్స్ లో కూడా మీకు అలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సో ఇలాంటి కార్పొరేట్ బాండ్స్ లో జనాలు తెలియక భయపడేసి ఎఫ్డీ వైపే ఎక్కువ పరిగెడతారు కానీ కార్పొరేట్ బాండ్స్ సరేనండి మీరు అక్కడ పది లక్షలు పెడితే ఇక్కడ లక్ష పెట్టండి అక్కడ మీరు ఒకవేళ ఐదు లక్షలు పెడితే ఇక్కడ కనీసం యాభై వేలు పెట్టండి సో అలాంటి ఆపర్చునిటీ కోల్పోకండి మీకు ఒక్కసారి రుచి తగిలిందనుకోండి ట్రిపుల్ ఏ ట్రిపుల్ ఏ ప్లస్లో మీరు ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి లో రిటర్న్స్కి వైపు మీరు వెళ్ళరు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయికి మీరు ఖచ్చితంగా మంచి రిటర్న్ అనేది మీరు పొందడానికి ఎప్పుడు చూడండి ఎందుకంటే మీరు కష్టపడుతున్న రూపాయి మీ దగ్గర ఫ్రీగా రావట్లేదు కదా సో అలాగే మీకు రిటర్న్స్ కూడా చాలా మంచిగా వస్తాయి ఇలాంటి రిటర్న్స్ గురించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు రైట్ వేలో ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అవ్వడానికి కావచ్చు లేదు అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఏ రకంగా గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను ఒక్కటే ఆన్సర్ సబ్మిట్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఒక స్పెషల్ క్లాస్ ఉండబోతుందండి ఇది ఫ్రమ్ మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఆన్లైన్ క్లాస్ స్పెషల్లీ ఉండబోతుంది ఇది సో ఇందులో ఏంటంటే ఒక్క నయా పైసా కూడా చిల్లి గవ్వ కూడా పెట్టుబడి పెట్టకుండా ప్యాసివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చు ఎలా కూర్చున్న చోట్లోనే మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారా ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్ వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటున్నారా వాళ్ళు వాళ్ళ మొబైల్ నుంచి కనీసం నేను చెప్పబోయే ఈ ప్లాన్ వల్ల మీకున్న అప్పులు తెలియకుండా ఆర్ ఆలోచించుకోకుండా అవసరాన్ని బట్టి చేసిన అప్పులు దాంట్లో నుంచి బాగా ఇరుకున్న వాళ్ళు ఎలా బయటికి రావాలి ఆ అప్పుల్లో నుంచి దానికి కావాల్సిన సరైన మార్గాలు బాగా పాడైపోయిన ఆర్ పడిపోయిన క్రెడిట్ స్కోర్ ఇవన్నీ ఎలా మంచిగా పెంచుకోవాలి అండ్ దాంతోపాటు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ ఇది ఒక అడిషనల్ బోనస్గా ఎలా తెచ్చుకోవాలి ఇది గ్రోమో వాళ్ళు అనౌన్స్ చేశారు ఎందుకంటే ప్రతి నెల లక్ష నుంచి లక్షన్నర రూపాయలు చిల్లి గవ్వ పెట్టుబడిగా పెట్టకుండానే మీరు ఇలాంటి ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు అది ఎలా ఆ ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఏంటి అవన్నీ కూడా ఈ క్లాస్లో ట్రైన్ చేయబడతాయి అండ్ ఇందులో మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాను గ్రోమో యాప్ గత ఐదు సంవత్సరాల నుంచి ఉందండి వీళ్ళు ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలు ఓన్లీ కమిషన్ రూపంలో ఇచ్చారు ఎంతో మందికి ఎంతో మంది కొన్ని వేల మందికి ఇచ్చారనమాట ఎందుకంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల కనీసం ఇంకొక వంద కోట్ల వరకు అమౌంట్ కమిషన్ రూపంలో ఇవ్వబోతున్నారు అది కూడా నెక్స్ట్ త్రీ మంత్స్ లోనే ఒక హ్యూజ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉండబోతున్నాయి భారతదేశం మొత్తంలో అందరు కలిసి ఈ ఆపర్చునిటీని సంపాదించుకునే ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ స్పెషల్ క్లాస్ లో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వబడతాయి కొత్త యాప్ లాంచ్ లాంచ్ కాబోతుంది ఆల్రెడీ యాప్ ఉంది కానీ దానికొక కొత్త రూపం ఇవ్వబోతున్నారు దాన్ని అంటున్నారు పవర్ ఆఫ్ ఫైవ్ అని చెప్పేసి సో గ్రేట్ క్లాస్ గ్రేట్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి చాలా మంచి ఇన్నో కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకబోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి లేదా నంబర్ బిజీగా వస్తుందా ఖచ్చితంగా మీరు వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు ఎందుకంటే మా టీమ్ మీకు ప్రతి సొల్యూషన్ కి ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రిపేర్డ్ అయి ఉన్నారు డోంట్ మిస్ దిస్ క్లాస్ కాల్ ఫస్ట్ వెల్కమ్ శిరీష